ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలి పట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవవర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో లైట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 4:32-35 చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియూ కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికని కొదువ లేకపోయెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమై ఉన్న దేవ, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని ఈ మనవులు మా ప్రభువును రక్షకును మీ అద్వితీయ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఆది సంఘస్థులు ప్రభువులో ఎలాగున జీవిస్తూ ఉన్నారో మనం గమనించగలం. 32-35 అపోస్తల కార్యగ్రంథం 4 మనం చూచినప్పుడు అందులో 3 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ అంశములు దాగి ఉన్నాయి. ఏమిటి అవి అంటే, మొట్టమొదటిగా ఏకత్వము కలిగి ఉన్నటువంటి ఆది సంఘాన్ని మనం చూడగలం. నేటి దినాల్లో సంఘాల్లో ఐక్యత, ఏకత్వము అనగా ఏక హృదయము, ఏకభావము, ఏక తాత్పర్యం అనేది అత్యవసరమై ఉన్నది. లోకములో సంఘము ఉంటున్నటువంటి పరిస్థితులు గతంలో ఉండగా ఇప్పుడు సంఘములోనికి లోకం వచ్చి సహోదరుల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ, ఐక్యతను సాతానుడు దెబ్బతీస్తూ ఉన్నాడు. కనుక ఏకత్వము కలిగినటువంటి వారమై మనము ఉండాలి. రెండవదిగా ఆది సంఘము ఎలా ఉన్నదంటే, ఆది సంఘస్థులు తమకు కలిగినటువంటి ఆస్తిపాస్తులన్నిటినీ కూడా అమ్మివేసేవారుగా ఉంటూ ఉన్నారు. దీని నుంచి మనం నేర్చుకునేటటువంటి పాఠం, ప్రభువునకు మనకు అడ్డుగా ఉండేవి ఏవైనను సరే, అవి ఎంత విలువైనను సరే, వాటిని మనము విడిచిపెట్టాలి, అమ్మివేయాలి. మూడవదిగా ఆది సంఘము ఎలా ఉన్నదంటే, అందరూ కూడా తమలో తాము అమ్మినటువంటి చర స్థిరాస్తులను తెచ్చి అపోస్తల పాదాల దగ్గర ఉంచినప్పుడు ఆ అమ్మినటువంటి వెల అంతటినీ కూడా అపోస్తలులు వారి వారి అక్కర కొలది పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పంచిపెట్టేటటువంటి ఉన్నతమైన పరిచర్య కలిగిన ఆది సంఘాన్ని మనము ఈ వచనాల్లో గమనించగలం. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము చూచాం కదా. అయితే ఆది సంఘస్థులు చేసినటువంటి పనేంటి? తాము కలిగి ఉన్నటువంటి ఆస్తులను అమ్మిన తర్వాత వచ్చినటువంటి వెలను తెచ్చి తమకు తాము అనుభవించటానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. ఆ వెలను తెచ్చి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర ఉంచుతూ ఉన్నారు. ఎందుకని అపోస్తలుల యొక్క పాదాల దగ్గర ఉంచారు? మరొక చోట ఎందుకు ఉంచలేదు? లేదంటే తమ యొక్క ధనమును మరొక చోట ఎందుకు దాచిపెట్టలేదు? ఆ ధనాన్ని తమతోనే ఎందుకు వారు ఉంచుకోలేదు? అపోస్తలుల పాదాలకు ఏమైనా ప్రత్యేకత ఉందా? అపోస్తలుల పాదాలు ఏమైనా ప్రత్యేకించబడినటువంటి పరిస్థితుల్లో, అపోస్తలుల పాదాలు ఏమైనా ఒక విశేషణం కలిగి, అపోస్తలుల పాదాలకు ఏమైనా ఒక పవిత్రత, పరిశుద్ధత, ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఏమైనా ఉందా అని మనము ఆలోచన చేసినప్పుడు, దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల యొక్క పాదాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకని తక్కినటువంటి
దేవుని యొక్క ప్రజలకు వాళ్ళు ఆస్తులు అమ్మి వాళ్ళ పాదముల చెంత పెట్టడం జరగలేదు. ఆలోచన చేద్దాం. కేవలం అపోస్తలుల పాదాల దగ్గరే వాళ్ళు ఆస్తులను అమ్మిన వెలను ఉంచారు. ఇక ఏ వ్యక్తుల దగ్గర కూడా, అనగా లోకములో పేరు పలుకుబడి కలిగినటువంటి అధికారుల వద్ద అయితేనేమి, బలము బలగము కలిగినటువంటి వారి పాదముల యొద్ద అయితేనేమి, వారు ఆ వెలను ఉంచలేదు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకని వాళ్ళు ఈ పని చేశారు? అపోస్తలుల పాదాలకు ఉన్నటువంటి ప్రత్యేకతలను ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో వారి పాదములను గురించి ధ్యానం చేసినప్పుడు అపోస్తలుల యొక్క పాదములు ఎలా ఉన్నాయో మన పాదములు కూడా అలాగే ఉండాలని ప్రభువు యొక్క కోరిక ఉండగా వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకొని మన జీవితాలను సరిచేసుకుందాం. ఎందుకంటే మన దేహములో మనకు ఊతమిచ్చేవి, మనకు ఆధారముగా ఉన్నవి, మనం కోరుకున్న చోటికి మనలను తీసుకొని వెళ్ళేటటువంటివి మన యొక్క పాదాలే. కనుక పాదాలకు చాలా ప్రాముఖ్యత ఉంది దేవుని పరిశుద్ధ గ్రంథములో. పాదాలు ప్రవర్తనకు కూడా సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి అపోస్తలుల పాదములను గురించి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా అపోస్తలుల పాదాలు ఎలా ఉన్నాయంటే, లూకా సువార్త 5:11 చదువుకుందాం. వారు దోనెలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ వచన భాగంలో అపోస్తలుల యొక్క పాదములు ఎలా ఉన్నాయంటే, ప్రభువును వెంబడించినటువంటి పాదములుగా ఉన్నాయి. ఒకసారి ఈ మాటలు ఏ సందర్భంలో రాయబడినాయో మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు గిన్నెసరతు సరస్సు తీరాన సీమోను అనబడినటువంటి పేతురు యొక్క దోనిలో కూర్చొని బోధిస్తూ ఉన్నారు. ఆ దోనె కొంచెము లోతునకు త్రోయబడి ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రజలు, అసంఖ్యాకమైనటువంటి ప్రజలు, ఇసుక వేస్తే రాలనంతమంది ప్రజలను ఉద్దేశించి ప్రభువు పరలోక మర్మాలను, తండ్రి అయిన దేవుని గూర్చినటువంటి విశేషాలను వారికి బోధిస్తూ ఉన్నారు. బోధించడం పూర్తయిపోయింది. ఆ తర్వాత పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు నీవు దోనెను లోతునకు నడిపించుము అని చెప్పినప్పుడు, అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు చేపలు ఎంతమాత్రం కూడా పడలేదు. ఈ యొక్క సరస్సు, ఈ గలిలయ సముద్ర ప్రాంతమంతా కూడా మాకు ఎంతో సుపరిచితమే. మాకు తెలుసు ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఈ సముద్రంలో ఎటువంటి చేపలు ఉంటాయి, ఏ సమయంలో ఆ చేపలు వలవేస్తే పడతాయి, మాకంతా కూడా తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేపను కూడా మేము పట్టలేకపోయాం. అయినప్పటికీ నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని చెప్పి ప్రభువు చెప్పినంత లోతునకు నడిపించి, ప్రభువు చెప్పిన దగ్గర వాళ్ళు వలలు వేశారు. అప్పుడు వలలు పిగిలిపోవునంతగా, దోనెలు మునిగిపోవునంతగా విస్తారమైనటువంటి చేపల రాశిని వాళ్ళు పట్టడం జరిగింది. ఆ తరువాత ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, ఎవరైనా ఒక వ్యక్తి జీవితంలో ఇటువంటి సంఘటన కానీ జరిగితే, మన జీవితాల్లోనే కానీ ఇటువంటి సంఘటన కానీ జరిగితే ఆనందంతో మనం ఉబ్బి తబ్బిబ్బైపోయి గట్టిగా ప్రభువుని కౌగిలించుకొని హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తామేమో. విశేషమైనటువంటి ఆ చేపల రాశిని చూసి మనకెంత లాభం వస్తుంది దీని ద్వారా వ్యాపారం జరిపితే అని లెక్కలు కట్టడం చేస్తామేమో. ఆ తరువాత ఈ విశేషమైనటువంటి చేపల రాశిని చూసి మనం పులకరించిపోయి ఆనందిస్తూ ఏమి వండుకొని తినాలో అనేటటువంటి ఆలోచనలు చేస్తామేమో. కానీ సీమోను పేతురు ఆ పని చేయలేదు. పేతురు చేసినటువంటి పని ఏంటంటే, ఆ చేపల రాశిని చూచి వెంటనే ప్రభువు దగ్గర మోకరించాడు. ప్రభువు దగ్గర మోకాళ్ళుని, దేవా నీవిచ్చినటువంటి విశేషమైనటువంటి చేపలను బట్టి నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు అని చెప్పి పేతురు పలకలేదు. పేతురు పలికిన ఒకే ఒక్క మాట ఏంటంటే, దేవా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్ము. గమనించండి, సాధారణమైనటువంటి భక్తులు, సాధారణమైనటువంటి మానవులు చేపల రాశిని చూస్తారు. కానీ మనోనేత్రములు వెలిగించబడినటువంటి పేతురు యొక్క దృష్టి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకుల యొక్క దృష్టి కేవలం చేపల రాశి మీదే ఉంటుంది.
ఆ చేపల ద్వారా వచ్చేటటువంటి ధనం లాభం మీదనే ఉంటుంది. కానీ పేతురు దృష్టి నిజమైనటువంటి దైవకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉంది. ఆయన పాపిని రక్షించడానికి లోకానికి వచ్చాడనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో పేతురు ఆ మాటను పలకగలిగాడు. ఎవరూ కూడా ఆ మాటలు పలకలేకపోయారు. దేవా, నేను పాపాత్ముడను. పేతురికి ఆ సమయంలో తన యొక్క పాపాలు ఎందుకు గుర్తొచ్చాయి? పేతురికి ఆ సమయంలో చేపలను చూచినప్పుడు చేపల మీద నుండి మనస్సు మళ్లించబడి ప్రభువు మీదకు ఆ దృష్టి ఎలా వెళ్ళింది? ఒకసారి ఆలోచన చేద్దాం. పేతురు యొక్క ఆలోచనలన్నీ కూడా, పేతురు యొక్క దృష్టి అంతా కూడా ప్రభువు మీదనే ఉంది. ప్రభువు ఎవరో పేతురు ఎరిగి ఉన్నాడు. ప్రభువు ఎంత రక్షకుడో పేతురు ఎరిగి ఉన్నాడు. ప్రభు యొక్క సామర్థ్యం ఏంటో పేతురు ఎరిగి ఉన్నాడు. ప్రభు ఏమి చేయగలడో, ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో పేతురు ఎరిగి ఉన్నాడు. ఆ కార్యములో అందరికీ విస్తరించబడినటువంటి చేపలు కనబడ్డాయి, పగిలిపోయినటువంటి వలలు కనబడ్డాయి, మునిగిపోయినటువంటి దోనెలు కనబడ్డాయి. కానీ పేతురికి మాత్రం సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రూపంలో కనబడ్డాడు. ఆలోచన చేయండి, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయిన దేవుడని రోమీలకు రాసిన పత్రిక 9:5 చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ కార్యము జరిగిన తర్వాత దేవా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి పో ప్రభువా అని చెప్పినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఇక నుండి నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానని. అప్పుడు పేతురు చేసిన పని ఏంటంటే దోనెలను దరికి చేర్చారు. ఆ తరువాత వలలను విడిచిపెట్టారు. పేతురుతో పాటు యాకోబు యోహాన్లు కూడా ఉన్నారండి. వారు ముగ్గురు దోనెలను దరికి చేర్చి వలలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించసాగారు. ఆలోచన చెయ్యండి, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు వాళ్ళు. ఎలా వెంబడిస్తూ ఉన్నారంటే వలలను విడిచిపెట్టేశారు, చేపలను విడిచిపెట్టేశారు, సముద్రము ప్రాంతాన్ని విడిచిపెట్టేశారు. సముద్రం లోకానికి సాదృశ్యంగా ఉంది, సముద్రము అస్థిరతకు సాదృశ్యంగా ఉంది. సముద్రంలో ఎప్పుడూ కూడా ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతూ ఉంటాయి, నెమ్మది లేనటువంటి జీవితానికి సాదృశ్యం. వీటన్నిటినీ కూడా పేతురు యాకోబు యోహాన్లు విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి తమ పాదములను ఇక నుండి దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నారంటే వలలు వేయడానికి కాదు, దోనెను నడిపించడానికి కాదు, చేపలు పట్టడానికి కాదు, ఆత్మలను సంపాదించుటకు తమ్మును ఏర్పరచుకున్నటువంటి ఆ పాదములు ఎంత ధన్యకరమైనవో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కనుక ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, మన పాదములు ఎవరిని వెంబడిస్తూ ఉన్నాయి? మన పాదములు ధనం వెంట పరిగిస్తూ లోకాన్ని వెంబడిస్తూ ఉంటే మనకు నష్టమే మిగులుతుంది, కానీ లాభం రాదండి. మనం ప్రభువుని పోగొట్టుకుంటాం, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, తత్ఫలితంగా హృదయంలో నెమ్మదిని విశ్రాంతిని కూడా పోగొట్టుకుంటాం. మన వలన మన తల్లిదండ్రులకు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ, మన జీవిత భాగస్వాములకు కానీ, మన పిల్లలకు కానీ ఎటువంటి సంతోషము ఆనందము ఉండదు. కారణం ఏంటంటే మనం ప్రభువుని వెంబడించక లోకాన్ని వెంబడిస్తూ ఉన్నాం కాబట్టి. అలా కాక మనం లోకాన్ని విడిచిపెట్టి పేతురు యాకోబు యోహాన్ల వలె ప్రభువుని కానీ వెంబడిస్తే భూమిని తలక్రిందు చేసినట్లుగా ప్రభువు మనలను చేస్తాడు. దేవుని పరిశుద్ధ గ్రంథం అపొస్తలుల గురించి ఏం చెప్తూ ఉంది? వాళ్ళను చూచినప్పుడు వాళ్ళు భూమిని తలక్రిందు చేసేవారై ఉంటూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువుని వెంబడించారు, విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టారు. ఆ పాత జీవితం, ఆ పాపపు జీవితం, ఆ రోత జీవితం, ఆ లోకముతో మమేకమైనటువంటి జీవితం, లోకపు ఆశలు కలిగినటువంటి జీవితం, రంగుల వలయంలో చిక్కుకునేటువంటి జీవితం, దానిని విడిచిపెట్టారు, విసర్జించారు, ప్రభువుని వెంబడించారు. ఇప్పుడు భూమిని తలక్రిందు చేయగలిగినటువంటి దేవుని ఉన్నతమైన సామర్థ్యాన్ని పొందుకున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం కూడా అలాగున జీవించాలని ప్రభు యొక్క ఆశ. మన పాదాలను లోకం వైపు పరిగెత్తడానికి త్వరపడనీయకూడదు. మన పాదాలను ప్రభువుని వెంబడించడానికి త్వరపడనీయాలి. మన పాదాలను ప్రభువు కొరకు వెంబడించడానికి ఉపయోగించాలి. ఎందుకంటే మన కొరకు, మన పాపాల కొరకు ప్రభు యొక్క పాదాలలో మేకులు దిగగొట్టబడ్డాయి, నరక యాతన అనుభవించాడు. ఆ పాదాలను మన యొక్క పాపముల నుండి రక్షించటానికి, దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి మన ప్రభు ఉపయోగించారు, అపొస్తలులు కూడా ఉపయోగించారు. మరి మనము మన యొక్క పాదాలను దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం? అమ్మా అయ్యా, కీడు చేయడానిక, నాశనం చేయడానిక, లేదంటే దుర్వ్యాపారము చేయడానిక? ఆలోచన చేద్దాం. తప్పిపోయిన కుమారుడు
దుర్వ్యాపారము చేయడానికి తన పాదాలను ఉపయోగించి దూరదేశానికి వెళ్ళాడు. దుష్ట సాంగత్యం చేశాడు, దురవస్థలోనికి పడిపోయాడు, సమస్తమును పోగొట్టుకున్నాడు. మరి మనం ప్రభువుని వెంబడిస్తాం, మన పాదాలు ప్రయోజనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. రెండవది చూద్దాం, అపోస్తలుల పాదాలు ఎలా ఉన్నాయంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండటం చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. పేతురు, యోహాన్లు ప్రభువు సమాధిలో లేడు అనే విషయం స్త్రీల ద్వారా తెలుసుకున్న తర్వాత వారు ప్రభువు కొరకు పరిగెత్తుచూ ఉన్నారు. రెండవదిగా మన పాదాలను దేని కొరకు ఉపయోగించాలంటే, ప్రభువు కొరకు పరిగెత్తుట కొరకు ఉపయోగించాలి. అనగా ప్రభువు కొరకు పరిగెత్తడం అనగా భౌతికంగా మనం పరిగెత్తడం అని కాదు. ఇక్కడ ప్రభువు కొరకు పరిగెత్తడం అంటే ఆత్మలను సంపాదించడానికి పరిగెత్తాలని అర్థం, దేవుని యొక్క సేవను చేయడానికి పరిగెత్తాలని అర్థం, ప్రభువుని గురించి ప్రకటించడానికి పరిగెత్తాలని అర్థం, ప్రభువుని గురించి అనేకులకు తెలియజేయాలని పరిగెత్తాలని అర్థం. ప్రభువు కొరకు పరిగెత్తుట అనగా దాగి ఉన్న ఆత్మీయ అర్థం ఇది. భౌతికంగా మనం కానీ ప్రభువు కొరకు పరిగెత్తితే ఎటువంటి ప్రయోజనం ఉండదండి, ఆలోచన చేయండి. ఆత్మీయంగా ప్రభువు కొరకు మనం పరుగులెత్తే వారంగా ఉండాలి. ఈ పరుగులెత్తుట అనగా ప్రభువు పట్ల, ప్రభువు పరిచర్య పట్ల మనకున్నటువంటి ఆసక్తికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క మందిరమునకు పరుగులు తీసేవారంగా ఉండాలి దావీదువలే. దేవుని యొక్క పరిచర్య కొరకు పరుగులు తీసేవారంగా ఉండాలి మనం అపోస్తలుల వలె. దేవుని గురించి ప్రకటించడానికి పరుగులు తీసేవారంగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో నియామక కూడికలు సకాలంలో పరిగెత్తేటటువంటి వారముగా ఉండాలి. దేవుని గురించి పాడటానికి పరుగులెత్తే వారంగా ఉండాలి. దేవుని గురించి చాటడానికి పరుగులెత్తే వారంగా ఉండాలి. దేవుని కొరకు పరిగెత్తుట అనగా దేవుని యొక్క సేవ కొరకు, పరిచర్య కొరకు పరిగెత్తుట అని అర్థం. దేవునిలో మనం కలిగి ఉండాల్సినటువంటి ఆసక్తి ఈ యొక్క మాటలో మనకు కనిపిస్తూ ఉంది, ఆలోచన చేయండి. దేవుని యొక్క మందిరంలో నేటి దినాన ప్రార్థనా కూడికలు జరుగుతూ ఉన్నాయంటే ఎంతో నిదానంగా, ఆలస్యంగా వస్తూ ఉన్నాం. మన జీవితంలో పరుగు లేదు అంటే ఆసక్తి లేదు. దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించాల్సినటువంటి భారము, బాధ్యత నేటి దినాల్లో అనేకులకు ఉండడం లేదు. కారణం ఏంటంటే వారిలో ఆసక్తి అంతరించిపోయి ఉంది. కానీ వాక్యం ఏం చెప్తూ ఉందంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారైయుండు అని. మరి ఆసక్తి నేడు ఎందుకు అంతరించిపోతూ ఉంది? రక్షణ పొందినటువంటి తొలినాళ్లలో ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు మానవుల్లో ఎందుకు లేదు? కారణం ఏంటంటే దృష్టి ప్రభువు వైపు నుండి మరొక వైపునకు మళ్లించబడింది. ప్రభువు మీద నుండి లోకము మీదకి మళ్లించబడింది. ప్రభువు మీద నుండి లాభం మీదకి, ధనము మీదకి మళ్లించబడింది. ప్రభువు మీద నుండి వ్యాపారముల మీదకి మళ్లించబడింది. ప్రభువు మీద నుండి లోకపు ఆశల మీదకి, పాపము చేయుటకు త్వరపెడుతూ ఉండగా అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నాయి మన పాదాలు. ఎంత ఘోరమైనటువంటి విషయమో ఆలోచన చేద్దాం. సహాయకరంగా మనం ఒక మాటను చూద్దాం, గమనించండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనమును చదువుకుందాం. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. మనము వెళ్ళకూడనటువంటి మార్గము ఇది, అదే పాపుల మార్గం. ఆ మార్గములో కానీ మనం పరుగులెత్తితే నిత్య నాశనము మనకు పొంచి ఉన్నది. వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది, పాపులు పోయేటటువంటి మార్గములో నీవు పరుగులు తీయవద్దు. నీవు పరుగులు తీయాల్సింది ప్రభువు మార్గములోనే, నీవు పరుగులు తీయాల్సింది మోక్ష మార్గములోనే, నీవు పరుగులు తీయాల్సింది దేవుని యొక్క సన్నిధానము ఉన్నటువంటి మార్గములోనే. కనుక ఆలోచన చేద్దాం, ఏ మార్గంలో మనం ఉన్నాం, ఏ మార్గంలో పరుగులు తీస్తూ ఉన్నాం. అపోస్తలులైతే చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టంగా, చాలా సూటిగా ప్రభువు యొక్క మార్గంలో వారు పరిగెత్తుతూ ఉన్నారు. కనుకనే వాళ్ళ కొరకు నీతి కిరీటాన్ని ప్రభువు ఎత్తి ఉంచారు, వారిని గొప్ప సాక్షులనిగా చేశారు. వారి వలన అనేకులు ఆశీర్వదించబడినారు, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. కారణం, వారు ప్రభువు కొరకు పరుగులు తీశారు, ప్రభువు కొరకు గొప్ప ఆసక్తి కలిగి పరిచర్య చేశారు. మరి మనము ఎలా ఉన్నామో ఒకసారి సరిచేసుకుందాం. ఆసక్తి కలిగి ఉన్నామా లేదా ఆసక్తిలో మాంద్యులంగా ఉన్నామా సరిచూసుకుని సరిచేసుకుందాం. అపోస్తలుల పాదాలు ఎలా ఉన్నవి అంటే ప్రభువు కొరకు పరుగెత్తినటువంటి పాదాలుగా ఉన్నాయి. మూడవదిగా చూద్దాం, అపోస్తలుల పాదాలు ఎలా ఉన్నాయంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము
అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారంటే, పస్కా విందును ఆచరిస్తున్నటువంటి మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను, వారి యొక్క పాదములను ఒక పళ్ళెంలో నీళ్లు పోసి ఆయన పైవస్త్రాన్ని తీసి పక్కన పెట్టి తువాలును పట్టుకొని ఆ పళ్ళెములో ఉన్నటువంటి నీళ్లతో శిష్యుల యొక్క పాదములను కడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగంలో. ఇక్కడ అపోస్తలుల యొక్క పాదములు ఎలా ఉన్నాయంటే, ప్రభువు చేత కడగబడినటువంటి పాదములుగా ఉన్నాయి. ప్రభువు చేత కడగబడినటువంటి పాదములవి కనుక ఆ పాదములు ఎంత పరిశుద్ధంగా ఉంటాయో, ఎంత పవిత్రంగా ఉంటాయో మనం ఆలోచన చెయ్యాలి. ప్రియమైన సహోదర సహోదరులారా, పాదములు ప్రవర్తనకు సాదృశ్యమని చూచాం. మన ప్రవర్తన ఎప్పుడూ కూడా వాక్యం అనేటటువంటి నీళ్లతో కడగబడుతూ ఉండాలి, శుద్ధి చేయబడుతూ ఉండాలి. మన తలంపులు, మన మాటలు, మన చూపులు, మన నడవడిక సర్వము కూడా ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మనం సరిచూసుకుంటూ సరిచేసుకుంటూ ఉండాలి. ఇది విశ్వాసి యొక్క మంచి లక్షణం. దావీదు అంటాడు, దేవాని ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని. 119వ కీర్తనలో ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఆలోచన చేయండి, మన ప్రవర్తనను శుద్ధి చేసుకుంటూ ఉన్నామో లేదో పరిశీలన చేసుకుందాం. ప్రభువు చేత ఆ పాదాలు కడగబడ్డాయి కాబట్టి వారి పాదముల చెంతకి ఈ లోకములో ఉన్నటువంటి ధనం వచ్చి చేరింది. ఈ లోకములో అత్యధిక మంది కాంక్షించేటటువంటి ధనం వచ్చి చేరింది. ఆది సంఘస్థులు అమ్మివేసినటువంటి ఆ వెలంతా కూడా వచ్చి వాళ్ళ పాదాల దగ్గర చేరడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభువు యొక్క వాక్యములో తమ యొక్క జీవితములను శుద్ధి చేసుకుంటూ ఉంటారో వారికి ఈ లోకం అనేది ఒక దాసోహం అవుతుంది. ఆలోచన చెయ్యండి, లోకమును మన ప్రభువు మన పాదముల క్రిందే ఉంచాడు. లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే అని వాక్యం ద్వారా ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అట్టి సత్ప్రవర్తన, అట్టి వాక్యానుసారమైన జీవితం కానీ మనం కలిగి ఉంటే మన పాదాల క్రిందకు ఈ లోకమంతా కూడా వచ్చి చేరుతుంది. లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబాలు మన పాదాల కింద అణిచివేయబడి మనం ఆత్మీయంగా జయ జీవితం కలిగి ఉండాలంటే మనము మన యొక్క ప్రవర్తనను దేవుని యొక్క వాక్యంలో శుద్ధి చేసుకుంటూ ఉండాలి. సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటే ప్రభువుని ఎరగక ముందు, ప్రభువుని ఎరిగిన తరువాత ఖచ్చితమైనటువంటి మార్పు కనబడాలి విశ్వాసిలో. ప్రభువుని ఎరగక ముందు అవే మాటలు, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అవే మాటలు అయితే ప్రయోజనం లేదు. ప్రభువుని ఎరగక ముందు అదే విధమైనటువంటి ప్రవర్తన, ఎరిగిన తర్వాత కూడా అదే ప్రవర్తన అయితే ఎటువంటి ప్రయోజనము లేదు. మనం ఎంత పరిచర్య చేసినా, ఎంత ప్రయాసపడినా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు, శూన్యమే. ఆలోచన చెయ్యండి, మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన వలన దేవుని నామం మహిమపరచబడుతుంది. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన వలన లోకం వచ్చి ఆ విశ్వాసి యొక్క పాదాక్రాంతం అవుతుంది. ఆలోచన చెయ్యండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రేమపూర్వకమైనటువంటి మనవి, సత్ప్రవర్తన కలిగిన వారమై దేవుని యొక్క మందిరాల్లో మనం ప్రవర్తన కలిగి ఉందాం. సత్ప్రవర్తన కలిగిన వారమై పనిచేసే చోట మనం ప్రవర్తిద్దాం. సత్ప్రవర్తన కలిగిన వారమై సమాజంలో సంచరించేటటువంటి చోట, చివరికి అరణ్యములో ఒంటరిగా ఉన్నను మనం సత్ప్రవర్తన కలిగిన వారమై ఉందాం. యోసేపు వలె, దానియేలు వలె, ప్రభువు చేత కడగబడినటువంటి పాదాలమ్మా అయ్యావి. ప్రభువు చేత కడగబడినటువంటి పాదాలు, ఆ పరిశుద్ధమైనటువంటి ప్రభువు, పవిత్రుడైనటువంటి ప్రభువు తన తగ్గింపు జీవితమును మనకందరికీ మాదిరిగా చూపిస్తూ వారి యొక్క పాదములను కడిగాడు. కనుక ఆ పాదాల చెంతకు ఈ లోకము ఎంతో ప్రేమించే ధనం వచ్చి చేరింది. ఆలోచన చేయండి, ఎందుకంటే వారు ప్రభువు కొరకు వీటిని అన్నిటినీ కూడా నష్టాలుగా ఎంచుకున్నారు. అందుకనే లోకము ఏవి లాభకరములు అంటాయో అవి ప్రభువుకి నష్టాలు, లోకము ఏవి నష్టాలు అంటాయో అవి ప్రభువు దృష్టిలో లాభాలు. అపోస్తలుల పాదముల చెంతకు లోకము లాభం అనేది, ప్రభువు నష్టం అనేది వచ్చి చేరింది. మనము కూడా సత్ప్రవర్తన కలిగిన వారమై ఉంటే ప్రభువు మనలను కూడా ఆ రీతిగానే ఆశీర్వదిస్తాడు. మరి 4వ విషయం చూద్దాం. అపోస్తలుల పాదాలు ఎలా ఉన్నాయంటే, యోహాను సువార్త 6:11-13 వచనాలను చదువుకుందాం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న పిల్లవాడు ఇవ్వగా
ప్రభువు ప్రార్థించాడు. చరిత్ర చెప్తున్న ప్రకారం 12,000 మంది దాదాపుగా తిన్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 5,000 మంది మిగులు తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రార్థన చేయగా విస్తరించబడినటువంటి ఆ రొట్టెలు చేపలను ఎవరు పంచిపెట్టారు? అపోస్తలులే పంచిపెట్టారు. అంటే వారి పాదాలను దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు? పరిచర్య కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. మనం ఏమి చదువుకొని ఉన్నా, మనకు ఎంత ధనం ఉన్నా, మనకు ఎన్ని అనుకూలతలు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, దేవుని యొక్క సంఘంలో మనం పరిచర్య చెయ్యాలి. మనం నమ్మకమైన క్రీస్తు పరిచారకులంగా ఉండాలి. పరిచర్య చేయకయే ఎవరు కూడా ప్రభువు కాలేడని వాక్యం చెబుతూ ఉంది. పరిచర్యను ప్రేమించాలి, పరిచర్యలో తగ్గించుకొని ఉండాలి, పరిచర్యలో ఐక్యత కలిగి ఉండాలి, పరిచర్యలో చక్కటి సహవాసం కలిగి ఉండాలి, పరిచర్యలో మనం అందరికీ మాదిరిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పరిచర్య చేయుటకు మన పాదాలను ఉపయోగించాలని వాక్యం చెబుతూ ఉంది. విస్తరించబడినటువంటి ఆహారమును ఎవరు పంచిపెట్టారంటే అపొస్తలులు పంచిపెట్టారు. మరి అమ్మా అయ్య, సంఘంలో ప్రభువు నీకు ఇచ్చినటువంటి పరిచర్య ఏమిటో, ఆ పరిచర్యను ఎలా చేస్తున్నావో ఒకసారి ఎరిగి ఉన్నావా? వాక్య పరిచర్య అయితే వాక్యమును వాక్యంగా ప్రకటిద్దాం, పరిశుద్ధంగా జీవిస్తూ ప్రకటిద్దాం, వాక్యాన్ని మన జీవితాల్లో చూపిస్తూ ప్రకటిద్దాం. కేవలము నోటిలోనే మన యొక్క వాక్యం ఉంటే ప్రయోజనం లేదు, మనం వేసే ప్రతి అడుగులోనూ మన జీవితంలో కూడా ఉండాలి. పాటల పరిచర్య ఇచ్చాడా ప్రభు? కేవలం ప్రభువుని మహింపరచడానికే పాడదాం, మనల్ని మనం మెప్పించుకోవడానికి, మెప్పును పొందుకోవడానికి వద్దు. మరి ప్రభు వాయిద్యాలు వాయించే పరిచర్య ఇచ్చాడా? ప్రభు నామ మహిమార్థమై వాయిస్తాం వాయిద్యాలను. సువార్తను ప్రకటించేటటువంటి తలాంతి ఇచ్చాడా? ఆ పరిచర్యను కూడా ఆత్మలను సంపాదించడానికి మనం ఉపయోగిద్దాం. అంతేగాని వ్యర్థమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి పరిచర్యను కానీ మనము కానీ చేస్తే మనం ప్రభువును లోకములో ఘోరంగా అవమానించినట్లే. వద్దండి, ప్రభువు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఆయన పరిచర్య చేసే భాగ్యం. కనుక ప్రభువు పరిచర్య కొరకు సమర్పణ కలిగి అపోస్తలుల వలె ఆయన పరిచర్యను ఘనంగా జరిగిద్దాం. 5వ మాటను చూసుకుని ముగిద్దాం. అపోస్తలుల పాదాలు ఎలా ఉన్నాయంటే, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుతాను, గమనించండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను. ప్రభు శిష్యుడైనటువంటి ఫిలిప్పు చేయుచున్నటువంటి పని ఏంటంటే, ఆయన దేవుని యొక్క వాక్యమును సమరయ ప్రాంతమంతా కూడా సంచరిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగానే మనం చూసినప్పుడు ఇథియోపియా దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు యెరూషలేము నుండి గాజాకు అతడు ప్రయాణం చేశాడు. ఆ సందర్భంలో, ఆ ప్రయాణంలో జరిగినటువంటి పని ఏంటంటే, ఫిలిప్పును దేవుడు నపుంసకుని యొద్దకు నడిపించాడు. వాక్యంలో ఉన్నటువంటి సందేహాన్ని తీర్చమన్నాడు. అప్పుడు ఫిలిప్పు ప్రభువుని గురించి చెప్పాడు. ఆ తర్వాత నపుంసకుడు ప్రభువుని నమ్ముకున్నాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి, ఫిలిప్పును 100 కిలోమీటర్ల దూరం దేవుడు ప్రయాణం చేయమన్నాడు. ఎంతమంది కొరకు? కేవలం ఒక్క ఆత్మ కొరకే. నేటి దినాల్లో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రియమైన దేవుని సేవకులారా, ప్రభు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి మనం వెళ్ళాలి. ఎంతమందికి వాక్యం చెప్పమంటే అంతమందికి మనం వాక్యం చెప్పాలి. అక్కడ ఉంది ఒక్కరా, 10 మందా 100 మందా 1000 మందా 2000 మందా కాదు, ఎంతమంది ఉన్నా ప్రభు చెప్పమనినటువంటి వాక్యమును చెప్పాలి. ప్రభు ఎంత దూరం ప్రయాణించమంటే అంత దూరం ప్రయాణం చెయ్యాలి. ఇక్కడ ప్రభు శిష్యుల పాదాలు ఎలా ఉన్నాయంటే, ప్రభువు కొరకు ప్రయాణించే పాదాలుగా ఉన్నాయి. ప్రభువుని గురించి ప్రకటించేటందుకు ఉపయోగించబడిన పాదాలుగా ఉన్నాయి. ప్రభువుని గురించి అనేకులకు తెలియజేయడానికి సాగి వెళ్ళినటువంటి, ప్రయాణం చేసినటువంటి పాదాలుగా ఉన్నాయి. మరి మన పాదాలు ఎలా ఉన్నాయి? ప్రభువు కొరకు ప్రయాణించే పాదాలుగా ఉన్నాయా లేదా పరిశీలన చేసుకుందామండి. ప్రభువు కొరకు ప్రయాణిస్తే, మన కొరకు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా, ఆ దీవెనలను మనకి ఇవ్వడంటారా? ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఒక్కసారి మన పాదాలను చూసుకుందాం. ఆ పాదాలను ఇప్పటి వరకు దేని కొరకు ఉపయోగించామో పరిశీలన చేసుకుందాం. మన కాళ్లను దేని కొరకు ఉపయోగించామో పరిశీలన చేసుకుందాం. లోకం కొరకెంత, ప్రభువు కొరకెంత, పరిచర్య కొరకెంత, లాభం కొరకెంత, సంఘం కొరకెంత, పాపం కొరకెంత, ఒకసారి ఆలోచన చేద్దాం. మన పాదాలు ఇప్పటి వరకు దేని కొరకు ఉపయోగించాం, దేని కొరకు పరుగులు తీసాం? అపోస్తలులు కేవలం ప్రభువు కొరకే ఉపయోగించారు, ఆయన పరిచర్య కొరకు ఉపయోగించారు.
ఆయన గురించి ప్రయాణం చేయడానికి ఉపయోగించారు. ఆ తర్వాత ఆయన వెంబడించడానికి ఉపయోగించారు. కనుకనే ఆ పాదాల దగ్గరికి లోకంలో ఉన్న ధనరాశులన్నీ కూడా వచ్చి చేరాయి. మనం కూడా ప్రభువుని వెంబడించేటందుకు మన పాదాలను ఉపయోగిద్దాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేయండి. వాక్యం ఆలకించిన మా జీవితంలో మార్పును తీసుకుని రండి. మా ప్రీతండ్రి, మా పాదాలను ఇక్కడి నుంచి మీ కొరకు ఉపయోగించడానికి ప్రతి ఒక్కరం తీర్మానం చేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. అదే రీతిగా మా ప్రియ ప్రభువ, వాక్యం ఆలకించుతున్న మా ప్రియులు వారి యొక్క అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపి తగిన సమయంలో ప్రతిఫలం దయచేయండి. మా ప్రీతండ్రి పరిచర్యను ప్రేమించి సమర్పణతో కార్యక్రమాన్ని సమర్పిస్తున్న ప్రియులను దీవించండి. అదే రీతిగా మీ యొక్క సేవలో మంచి పాత్రగా ఉపయోగించబడుతున్నటువంటి టెడ్డీటీవీ ఛానల్ను, యాజమాన్యాన్ని, సిబ్బందిని కూడా ఆశీర్వదించమని మా ప్రియతండ్రి ఈ యొక్క పరిచర్యను 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా మీరే ఆశీర్వదించి విస్తరింపచేయమని ఈ మనవులు మా ప్రభును, రక్షకుడు, మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.